బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి మనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి మొత్తానికి 91,142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు అనౌన్స్మెంట్ ఎస్టర్డే అసెంబ్లీలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే చాలామంది దీనికి సంబంధించి స్వల్పంగా అక్కడక్కడ విమర్శలు చేస్తున్నారు. అయితే మొత్తానికి నిజంగా ఈ నోటిఫికేషన్ వస్తుందా లేక అంకెల గాడి మాత్రమేనా, మరి డిసెంబర్లో ఎలక్షన్స్ ఏమైనా వస్తాయా, ఎలక్షన్స్ మూమెంట్లోనే ఒక ముఖ్యమంత్రి కావాలని నిరుద్యోగులతో చెలగాడమారుతుందని చెప్పేసి కొందరున్నారు. అయితే ఎటువంటి పాయింట్స్ ఏవి కాకుండా నిజానికి వాస్తవం చెప్పాలంటే కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకు 100% అతి త్వరలో ఆన్ ది స్పాట్లో 80,000 ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అధికారిక ప్రకటన కూడా చేశారు. కాబట్టి మనకు రేపో మాపో మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మొత్తానికి దానికి సంబంధించి అంటే నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా శాఖల వారీగా ఎన్ని ఖాళీలు ఇచ్చారు, దానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటే మొత్తానికి నిరుద్యోగులకు నిజంగా ఇది మంచి హర్షం. అంటే ఒక ఈనాడు పేపర్ చూసినా కావచ్చు, ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్ కావచ్చు, ఆంధ్రప్రభ కావచ్చు, రకరకాల పేపర్ అన్ని రకాల పేపర్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఇవాళ హైలైట్ న్యూస్గా నిలిచింది మనకు ఇవాళ ఉద్యోగాల జాతర లేదా ఉద్యోగాల ఉగాది అని చెప్పేసి, ఉగాది ముందే వచ్చేసిందని చెప్పేసి. దీనికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం ఏ ఒక్కరు కూడా తప్పకుండా ఫర్గెట్ చేయకండి. 100% ఈ జాబ్ నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి మనకు శాఖల వారీగా మీకు జోనల్ వారీగా డీటెయిల్స్ అనేవి క్లియర్ఫుల్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఒక మంచి కీలక ప్రకటన చేశారు. ఆల్రెడీ అందరికి తెలిసిన విషయం. అయితే ఆయన ఏమన్నారంటే మొత్తానికి తెలంగాణలో 91,147 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇందులో వాటిని భర్తీ చేశాం ఈ రోజు నుంచి, అంటే నోటిఫై చేశాం ఆల్రెడీ కంప్లీట్గా. ప్రభుత్వం వాస్తవానికి నోటిఫై చేసినటువంటి పోస్టులు వచ్చేసి 156,056,000 ఉద్యోగాలు. అయితే ఇందులో కొన్ని రెగ్యులర్ అంటే కాంట్రాక్ట్ బేస్లో చేసినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మనకి 11,003 members రెగ్యులర్ చేస్తున్నారు. వాటితో పాటు మొత్తం కలిపి మనకు 91,147 అయితే, అయితే మొత్తానికి ఇవి కలిపి 11,000 plus 91,000 ఇవి కలిపి మనకు 102,250 పోస్టులతో మంచి బ్రహ్మాండంగా నోటిఫికేషన్స్ అనేది ప్రతి శాఖల వారిగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ కాకపోతే మొత్తానికి మనకు ఫస్ట్ డిపార్ట్మెంట్ చూస్తే విద్యాశాఖలో 13,086 కాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ పోలీస్ శాఖలో 18,334 కాళ్లతో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో వచ్చేసి 12,755 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మనకు అది త్వరలో రిలీజ్ కాబోతుంది రేపు. నెక్స్ట్ మళ్ళీ ఉన్నత విద్యాశాఖలో 7,878 పోస్టులు. అదేవిధంగా వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మనకి కంప్లీట్గా 2,692 కాళ్లతో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. అదేవిధంగా ఎస్సీ సంక్షేమ శాఖలో మనకు 2,879 కాళ్లతో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3,560 కాళ్ళు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మనకు రాబోతుంది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2,393 కాళ్లతో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాం. మొత్తానికి మీకు అన్ని శాఖల వారీగా ఉద్యోగాల వివరాలు కావచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల్లో చెప్పాలంటే ప్రతి అంశంలో కూడా ప్రతి జిల్లాల వారీగా కూడా పేర్లు చదివి మరి జోనల్స్ అసలు మొత్తానికి తెలంగాణలో ఎన్ని జోన్స్ ఉన్నాయి, మీరు ఏ జోన్స్కి అప్లై చేసుకోవాలి, అదేవిధంగా మీ ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎన్ని పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లో కలిపి మీకు ఎన్ని పోస్టులు వస్తున్నాయి వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు శాఖల వారీగా ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖలు కావచ్చు, ఎటువంటి టైప్ ఆఫ్ జాబ్స్ వస్తున్నాయి, మరి విద్యా అర్హతలు ఏమడిగారు, ఆ డీటెయిల్స్ అన్ని చాలా పర్టికులర్గా వీడియో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇది మొత్తానికి సీఎం కేసీఆర్ చేసినటువంటి ప్రకటన. దీనిపైన మీరు మీ ఒపీనియన్స్ కావచ్చు, ఎటువంటి సందేహాలు ఉన్నా తప్పకుండా కామెంట్ ద్వారా గుర్తు చేయండి. ప్రతి ఒక్కరికి నేను 100% రిప్లై పంపడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.